మనం చిన్నప్పటి నుంచి మనకే తెలియకుండా కొన్ని ప్రొడక్ట్స్ అండ్ బ్రాండ్స్ మన దేశానివే అని వాడిస్తున్నాం. మోడీ గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ లో సిటిజన్స్ కి గుర్తుండిపోయేలా చెప్పిన విషయం బి ఓకల్ అబౌట్ లోకల్ అంటే లోకల్ ప్రొడక్ట్స్ ఏ వాడమని అర్థం. ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రొడక్ట్స్ నేమ్స్ చెప్తాను, అవి మన ఇండియావో కాదో చూద్దాం. మొదటిది కోల్గేట్. ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటూ చిన్నప్పటి నుంచి టీవీలో యాడ్స్ చూస్తూ ఉన్నాం. చాలా వరకు అందరూ ఎక్కువగా చిన్నప్పటి నుంచి వాడే టూత్ పేస్ట్ కోల్గేట్. కానీ ఇది కూడా మన ఇండియా ప్రొడక్ట్ కాదు. కోల్గేట్ కంపెనీ అనేది అమెరికా వాళ్ళది. కోల్గేట్ అఫీషియల్స్ వాళ్ళు 1917 లో ఇండియాని విజిట్ చేశారు. మన ఇండియన్స్ టూత్ పేస్ట్ బదులు చార్కోల్ లేదా సాల్ట్ వాడుతున్న చూసి ఆ కోల్గేట్ అఫీషియల్స్ షాక్ అయ్యారు. సో 1937 లో వాళ్ళు కోల్గేట్ డెంటల్ క్రీమ్ టూత్ పేస్ట్ ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇంకో విషయం ఏంటంటే కోల్గేట్ కి మన ఇండియాలో 58% మార్కెట్ షేర్ ఉంది. రెండోది బూస్ట్. చిన్నప్పటి నుంచి టీవీలో మొదట సచిన్, కొన్ని ఇయర్స్ గడిచాక ధోని, తర్వాత ఇప్పుడు కోహ్లీ, ఇలా మన ఐడల్స్ అందరూ చెప్పారు బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. అలా వాళ్ళ యాడ్స్ చూసి మనలో చాలా మంది బూస్ట్ కొని తాగారు కూడా. కానీ బూస్ట్ మన ఇండియా ప్రోడక్ట్ కాదు, ఇది జిఎస్కే ప్రోడక్ట్ అంటే గ్లాక్సో స్మిత్ క్లైన్. ఈ ప్రోడక్ట్ లండన్ కి చెందిన బ్రిటిష్ మల్టీనేషనల్ పారాసిటికల్ కంపెనీ వాళ్ళది. తర్వాత ఈ కంపెనీ హెచ్యుఎల్ వాళ్ళతో మర్జ్ అయింది. హెచ్యుఎల్ అంటే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. మూడోది హిందుస్థాన్ యూనిలివర్. ఇది ఒక నేమ్ మాత్రమే కాదు, ఇది ఒక బ్రాండ్ అండ్ ట్రెండ్ సెటర్ అని చెప్పచ్చు. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి యూజ్ చేస్తున్న ప్రతి ప్రోడక్ట్ హెచ్యుఎల్ కేటగిరీ. లైక్ లేస్తూనే టీ దగ్గర మొదలుపెట్టి సోప్, షాంపూ, జ్యూసెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 20 ప్రోడక్ట్స్ వరకు ఉంటాయి. ఇంత ఘనమైన బ్యాక్గ్రౌండ్ ఉంది హిందుస్థాన్ యూనిలివర్. పేరులో హిందుస్థాన్ ఉంది అని ఇది మన ఇండియా ప్రోడక్ట్ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఈ కంపెనీని మొదట బ్రిటన్ కి చెందిన లెవర్ బ్రదర్స్ స్టార్ట్ చేశారు. 1933 లో ఇండియాలో ఈ లెవర్ బ్రదర్స్ అనే పేరు మీద ఈ సంస్థని స్థాపించారు. తర్వాత 1956 లో కొన్ని గ్రూప్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ కలిసి హిందుస్థాన్ లెవర్ లిమిటెడ్ గా మార్చారు. 2007 లో ఆ నేమ్ ని తీసేసి హిందుస్థాన్ యూనిలివర్ గా పెట్టారు. నాలుగోది కిన్లే. మనకు దాహం వస్తే వాటర్ బాటిల్ కొనాలంటే షాప్ కీపర్ ని అడుగుతాం. వాడి ఏదో పిచ్చి బ్రాండ్ ఇస్తే లేదు నాకు కిన్లేయే ఇవ్వు అని అడుగుతాం. వాటర్ లో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. బట్ ఆ నేమ్ చూస్తే అదేదో మన ఇండియా బ్రాండ్ అనుకుంటాం. బట్ నిజానికి అది కోకో కోలాకి చెందిన బ్రాండ్. అండ్ ఈ కోకో కోలా హెడ్ క్వార్టర్స్ మాత్రం జార్జియాలో ఉంది, కాబట్టి ఇది కూడా ఒక ఫారిన్ ప్రోడక్ట్ కిందకే వస్తుంది. అండ్ దీని బిజినెస్ వరల్డ్ వైడ్ గా ఉంది, లైక్ ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్. అండ్ ఇది మన ఇండియాలో దాదాపు 25% షేర్ కలిగి ఉంది. ఐదోది లైఫ్ బాయ్. 1990s జనరేషన్ కిడ్స్ కి అయితే ఈ లైఫ్ బాయ్ గురించి చెప్పనక్కర్లేదు, ఎందుకంటే అప్పట్లో సోప్ అంటే మనకు బాగా తెలిసిన నేమ్ లైఫ్ బాయ్. ఇప్పటికీ కూడా మార్కెట్ లో దాని డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం, బంటి నీ సబ్బు స్లో ఏంటి అని. ఇది విన్నప్పుడు మనకి లైఫ్ బాయ్ గుర్తొస్తుంది. ఇంతలా పాపులారిటీ ఉన్న సోప్ మన ఇండియాలో మాత్రం పుట్టలేదు. ఈ సోప్ ని ఫస్ట్ 1895 లో లెవర్ బ్రదర్స్ యూకే లో స్టార్ట్ చేశారు. అదే ఇయర్ లో మన ఇండియాకి కూడా వచ్చింది. అండ్ ఇండియాలో మొదటి బాతింగ్ సోప్ కూడా ఇదే. వరల్డ్ లో 99.99% ఎఫెక్టివ్ హ్యాండ్ వాష్ అండ్ శానిటైజర్ గా లైఫ్ బాయ్ నిలిచింది. మన ఇండియాలో 14.4% షేర్ కలిగి ఉంది. ఐదోది బాటా. మన ఫ్రెండ్ బ్యాచ్ లో ఎవడైనా కొత్త చెప్పల్స్ లేదా షూస్ వేసుకుంటే ఏ బ్రాండ్ అనేది ఏ షోరూమ్ లో కొన్నా అని అడుగుతాం. ఒకవేళ వాడు బాటా అంటే వామ్మో బాటానా అంటాం, ఎందుకంటే బాటా అనేది ఒక టాప్ బ్రాండ్. బాటా షోరూమ్స్ ప్రతి ఊర్లోనూ చూస్తుంటాం. టాటా లాగే దీని నేమ్ కూడా బాటా అని ఉంది. ఇది మన ఇండియా ప్రోడక్ట్ అనుకుంటే పొరపాటే. ఇది 1894 లో మార్విన్ అనే టౌన్ లో ఆస్ట్రేలియా హంగరీలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆస్ట్రేలియా హంగరీని సెస్ రిపబ్లిక్ అని పిలుస్తారు. ఈ కంపెనీని థామస్ బాటా ఇంకా తన బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి స్టార్ట్ చేశారు. ఇప్పటికీ వాళ్ళ జనరేషన్ పిల్లలు వీటిని చూసుకుంటున్నారు. మన ఇండియాలో ఈ కంపెనీ 1931 నుంచి బిజినెస్ చేస్తుంది. దీనికి వరల్డ్ వైడ్ గా మార్కెట్ ఉంది. దాదాపు 5300 షాప్స్ 70 దేశాల్లో ఉన్నాయి. ఆరోది రెనాల్డ్స్. రెనాల్డ్స్ అనగానే మనకు గుర్తొచ్చేది పెన్స్. చిన్నప్పుడు చాలా మంది ఈ పెన్స్ తోనే ఎగ్జామ్ రాసాం. ఇలాంటి డిజైన్స్ లేకుండా
ప్లెయిన్ గా సింపుల్ గా ఉంటుంది, రేట్ కూడా చాలా తక్కువ. మన ఇండియాలో అయితే దీని పేరుతో చాలా పెన్స్ రిలీజ్ అయ్యాయి. ఈవెన్ మనం సంతూర్ సోప్ కొన్నా కూడా రెనాల్డ్స్ పెన్ దానికి ఆఫర్ గా వస్తుంది. ఇంతగా ఈ పెన్ మనలో మెర్జ్ అయిపోయింది. ఇంత చీప్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ మన ఇండియాది అనుకుంటే విన్నాక మీకే అర్థమవుతుంది. మొదట ఈ పెన్ ని మిల్టన్ రొనాల్డ్స్ 1945 లో యుఎస్ మార్కెట్ లో రిలీజ్ చేశారు. 1980 లో ఈ కంపెనీ తన మార్కెట్ ని ఇండియాలో స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ పెన్ కి మన ఇండియాలో 80% ఆఫ్ మార్కెట్ షేర్ ఉంది అండ్ ప్రపంచంలోనే రెనాల్డ్స్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ పెన్ గా నిలిచింది. ఏడోది మ్యాగీ. 2 మినిట్స్ లో ప్రిపేర్ అవుతుందని హాస్టలర్స్ కి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయను టైం లేని వాళ్ళందరూ వెంటనే మ్యాగీ చేసుకుంటారు. మ్యాగీ లాంటివి మార్కెట్ లో చాలా కొత్త కొత్త నూడిల్స్ వచ్చినా మనం మాత్రం మ్యాగీనే ప్రిఫర్ చేస్తున్నాం. ఇది తినకూడదు అంటూ దీనిని ఒకప్పుడు బ్యాన్ కూడా చేశారు, కానీ మళ్ళీ తినచ్చు, నౌ ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ ఫుడ్ అని మార్కెట్ లోకి వచ్చింది. అది హెల్త్ కి మంచిదో కాదో ఏం తెలుసుకోకుండా మ్యాగీ కనిపించిన వెంటనే కొనేస్తాం. మ్యాగీ మన డైలీ లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. కానీ ఈ మ్యాగీ మన దేశానిది కాదని మీలో ఎంత మందికి తెలుసు? అవును, మీరు విన్నది కరెక్టే, మ్యాగీ నెస్లే కంపెనీ వాళ్ళది, ఒక స్విస్ మల్టీనేషనల్ ఫుడ్ అండ్ డ్రింక్ ప్రాసెసింగ్ కార్పొరేషన్ వాళ్ళది. 1982 నెస్లే వాళ్ళు మొదటి ప్రోడక్ట్ ని మ్యాగీ అనే పేరుతో ఇండియాలో లాంచ్ చేశారు. మీరు నమ్మలేని ఇంకో విషయం చెప్పనా, మ్యాగీకి మన ఇండియాలో 77% మార్కెట్ షేర్ ఉంది. 8th టైడ్. టైడ్ కూడా మన ఇండియా ప్రోడక్ట్ కాదు. ఏంటి, అవక్కయ్యారా? ఇది నిజమే. టైడ్ అనేది ప్రాక్టర్ అండ్ గ్యాంబ్లింగ్ కంపెనీకి సంబంధించింది. ఇంకోటి ఏంటంటే ఈ టైడ్ కి మన ఇండియాలో మార్కెట్ షేర్ 17.3% ఉంది. ఇవే కాదండి, ఇంకా చాలా ప్రోడక్ట్స్ మన ఇండియావే అనుకుంటూ మనం వాడి మోసపోతున్నాం. మనం ఏ ప్రోడక్ట్ కొన్నా దాని రేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ చూస్తాం. ఇవాళ నుంచి ఒక కొత్త అలవాటు చేసుకుందాం, అది మేడ్ ఇన్ ఇండియాదో కాదో చెక్ చేసి మరీ కొందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్లాష్ ఫ్యాక్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.